రంగారెడ్డి జిల్లాలోని చేవేళ్ళ అంబేద్కర్ కాలనీకు చెందిన ఎద్దుమత్తి శ్రీనివాస్ తన ఇంటిపై ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్ తీగలను తొలగించాలని స్థానిక నాయకులను విద్యుత్ అధికారులను కోరారు. ఇప్పటికే గత 20 సంవత్సరాలుగా తన తండ్రి కాలము నుండి ఎన్నోసార్లు స్థానిక సర్పంచులకు విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకున్న పాపాన పోలేదని శ్రీనివాస్ ఆరోపించారు. ప్రస్తుతం ఉన్న స్థానిక సర్పంచ్ నాయకులు విద్యుత్ అధికారులు పట్టించుకొని తన ఇంటిపైన ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ వైర్లను తొలగించాలని అతను కోరారు. నా పేరు ఎద్దుమత్తి శ్రీనివాస్. అంబేద్కర్ నగర్ కాలనీ చేవెళ్ళ. నా ఇంటి మీద వైర్లు ఉన్నాయి, పోల్స్. 20 ఏళ్ళ సంది సర్పంచులకు గ్రామ పంచాయతీలకు లెటర్స్ ఇచ్చినాము, వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. నా పిల్లలు ఎక్కాలంటే ఇబ్బందిగా ఉన్నది. ఎలక్ట్రీషియన్ వాళ్ళు కూడా ఇప్పటి వరకు ఏం చేయలేకపోయారు. నాకు సర్పంచులు కానీ పెద్దలు కానీ ఊరు పెద్దలు కానీ పట్టించుకొని ఇప్పటి వరకు ఏం చేయలేరు. నాకు ఉన్న ఇప్పటి వరకు ఏమైనా చేస్తే ఎలక్ట్రీషియన్ వాళ్ళు డిపార్ట్మెంట్ ఏం చేయలేరు నాకు. ఇప్పుడు చేస్తారేమని ఈ వీడియో ధన్యవాదం వాళ్ళతో చేసుకోవాలని కోరుకుంటూ లైన్ తీసేయాలని నా పిల్లలు కూడా పెద్ద మా ఇంటి మీద వైర్లు ఉన్నాయి కాబట్టి ఇది పెట్టాలని నేను కోరుకుంటున్నా. అవి తీసేసుకుంటే 10, 4, 5 ఇండ్లు ఉన్నాయి. ఆ వాళ్ళకు కూడా ఇబ్బంది కాకుండా చేస్తారేమో. ఇప్పటికీ నాకని కాకుండా వ్యక్తి వాళ్ళకు మీరు కూడా చేయాలని మాదొకటి విన్నపం చేసుకుంటున్నాము. మేము వైర్లు తీసేస్తే మాకు బాగుంటుంది. ఇంతవరకు మస్తు ఇబ్బంది పడ్డాము మేము. ఇప్పటికి కూడా 20 ఏళ్ళు వస్తుంది, 20-30 ఏళ్ళు అయింది. మా డాడీ కూడా మా నాన్న ఉన్నప్పుడు ఇల్లు కట్టినప్పుడు సంది కూడా ఉన్నాయి. అప్పుడు కూడా జంపర్ బంద్ చేసుకుంటే కొట్లాటలతోటి అన్ని విధాలా కూడా చేసుకుంటూ వచ్చుకుంటా ఎవ్వరు పట్టించుకోలేరు. మొన్న కూడా నేను నా ఇంటి మీద ప్రాబ్లం, వర్షానికి ప్రాబ్లం వచ్చిన అనుకుంటా నేను జంపర్ బంద్ చేసుకుని కూడా వర్క్ చేసుకున్నా. అప్పుడు కేసేసారు నా పైన, అమౌంట్ కూడా కట్టినా 1000 రూపాయలు ఏమో జుర్మానా వేసారు, కట్టుకున్నా. మీరు దయచేసి ఎలక్ట్రీషియన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు పట్టించుకొని సహకరించి మా ప్రాణాల నా పాపలను మిగతా వాళ్ళను వాళ్ళందరికీ మీ సేవ మాకు అందిస్తారని మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.